Hi friends, welcome back to our channel. Kasi Viswanatha Devalayam Jnanvapi Complex Vivadamlo Kotta Twist Vachindi. Civil Court Adesala Meraku Jnanvapi Complex lo nirvahinchina survey lo Masidiloni Waju Khana lo Sivalingam Aakaramlo kaninchadamto Kasi Viswanatha Alayaniki chendina Mahanta Kutumbam rendu mukkalaindi. Mahanta Dr. Vice Chancellor Tiwari ఆ బొమ్మను అది విశ్వేశ్వర్ శివలింగ అని చెబుతుండగా అతని మేనల్లుడు రాజేంద్ర తివారి సర్టిఫికేట్ లేకుండా దానిని శివలింగం అని పిలవలేమని చెప్పారు. జ్ఞాన్వాపి క్యాంపస్ వివాదం ఇప్పుడు ముదిరింది. సర్వే చివరి రోజున కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన మహంత్ కుటుంబం కూడా మసీదు సముదాయంలోని వజుఖానాలో కనుగొనబడిన శివలింగ బొమ్మపై వాది. సర్వే చివరి రోజున కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన మహంత్ కుటుంబం కూడా మసీదు సముదాయంలోని వజుఖానాలో కనుగొనబడిన శివలింగ బొమ్మపై వాద ప్రతివాదుల మధ్య నలిగిపోయింది. మహంత డాక్టర్ వైస్ ఛాన్సలర్ తివారి పత్రికతో ప్రత్యేక సంభాషణలో మాట్లాడుతూ వజుఖానాలో కనిపించే శివలింగం విశ్వేశ్వర్ శివలింగం, అయితే రుజువు లేకుండా దానిని శివలింగంగా పరిగణించలేమని మహంత్ కుటుంబ సభ్యులు రాజేంద్ర తివారి అన్నారు. మరోవైపు సివిల్ కోర్టు న్యాయవాదులు న్యాయ సేవాధికార సంస్థకు దూరంగా ఉండటంతో బుధవారం విచారణ జరగలేదు. ఇకపై విచారణ గురువారం జరిగే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథ దేవాలయం వైస్ ఛాన్సలర్ మహంత డాక్టర్ జ్ఞాన్వాపి సముదాయం మొత్తం జ్ఞానభూమి అని చెప్పారు. సర్వేలో లభించిన బొమ్మ అది విశ్వేశ్వరుని శివలింగం. ఆ శివలింగం కింద నిచ్చెన ఉంది. జ్ఞానవాపి కాంప్లెక్స్కు పశ్చిమ ఉత్తర దిక్కుల చెక్క తలుపులు తెరిస్తే పరిస్థితి మొత్తం తేటతెల్లమవుతుందన్నారు. అక్కడ ఆది విశ్వేశ్వరుని మంటపాలు కూడా కొలువుదీరాయి. దేవాది దేవుడు 350 సంవత్సరాలు అవమానించాడు. డాక్టర్ వైస్ ఛాన్సలర్ ప్రకారం ఔరంగజేబ్ ఒక ఆక్రమణదారుడు, అయితే ఈ 350 ఏళ్లలో ఒక్క మంచి ముస్లిం కూడా ఆ వజుఖానాకు చేరలేదా? అల్లా ఇంట్లో ఇతర మతాల దేవుణ్ణి ఎందుకు అవమానిస్తున్నారని ఏ ముస్లింకైనా బాధ కలగలేదా? వజుఖానాలో అపరిశుభ్రతలో మునిగిన మహాదేవ్, దేవుళ్ళ దేవుడైన మహాదేవ్కు గత 350 ఏళ్లలో ఒక్క మంచి ముస్లిం కూడా దొరకలేదనడానికి నిదర్శనం. మరోవైపు ధృవీకరణ పత్రం ఇవ్వకుండా శివలింగమని ఎలా అంగీకరిస్తారని కాశీ విశ్వనాథ ఆలయ మహంత కుటుంబ సభ్యుడు రాజేంద్ర తివారి అన్నారు. గుండ్రటి స్తంభం ఆకారంలో బొమ్మ ఉందని వినికిడి. కాశీ దశాశ్వమేధం రాజేంద్ర ప్రసాద్ ఘాట్లకు కూడా గుండ్రని స్తంభాలు ఉన్నాయి, కాబట్టి వాటిని శివలింగంగా భావించాలి. దొరికిన వాటిలో నిజమెంతో నిరూపించాలి. మసీదు వజూఖానాలో లభించిన శివలింగాన్ని ట్రస్ట్ కౌన్సిల్కు అప్పగించాలని విశ్వనాథ న్యాస పరిషత్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే డిమాండ్ చేశారు. శివలింగం ఎక్కడ దొరికిందని, అది వజుఖానా ఎలా అవుతుంది అని అన్నారు. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.